ఎందుకంటే ఆయనకి మీ కొలీగ్ ఎస్ గోపాల్ రెడ్డి గారు కెమెరా వర్క్ చేసినట్టు సార్. సో ఉంటుందండి, ఆ రామ్ గోపాల్ వర్మ గారి లాగా విశ్వనాథ్ గారు ఆలోచించరు, విశ్వనాథ్ గారి లాగా ఇతను చేయలేడు. నేను కాదంటలేదు సార్, నేను అదంటలేదు. అంటే ఇతను వర్క్ చూసినప్పుడు మీరు అంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని వర్క్ చేసినప్పుడు నేను ఇమాజిన్ చేసింది శ్యామ్ కే నైట్ కే శ్యామలన్ అని ఒక ఇండియన్, మనోజ్ కే శ్యామలన్ ఆ రేంజ్కి వెళ్ళిపోతాడు రాము అని నేను ఇమాజిన్ చేశా. ఎస్ ఇమాజిన్ చేశా ది ఫస్ట్ పిక్చర్కే, ఏది శివాకి, ఇంకా వేరే వేరే సినిమాలకి. కానీ అతను రాను 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 అతను ఏమంటారంటే, నేను ఒకటి రెండు మీలాంటి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్కి ఇచ్చాను, అతను చైల్డ్ ప్రాడజీ కానీ టుడే ఈజ్ స్పాయిల్డ్ చైల్డ్. ఓకే ఓకే, చైల్డ్ ప్రాడజీ స్పాయిల్డ్ చైల్డ్, ఈ రోజున స్పాయిల్ చైల్డ్. ఓకే, పెద్ద మేధావి కానీ దారి తప్పిన మేధావి, బాల మేధావి యాక్చువల్గా మీరు అన్నది ఫస్ట్. ఇప్పుడు కూడా మేధావి కానీ దారి తప్పిన మేధావి నాలాంటి వాడికి. మిగిలిన ప్రపంచం ఏమో, అతని వెనకాల చుట్టూరా ఉండే ఒక ప్రపంచం ఉంటుంది కదా, కొంతమంది ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ కానీ ఆహా వాళ్ళు అన్న అనుకోండి నన్ను తిడతారు. నా లెక్క ప్రకారం అక్కడ ఎక్కడికో వెళ్ళాల్సిన మనిషి ఇక్కడ ఒక చోటే దారి తప్పిన మేధావి. ఇప్పుడు కూడా నా ఓపెన్ స్టేట్మెంట్.